హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ ఘీ మైసూర్ పాక్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే పక్కాగా కళ్ళు మూసుకుని హ్యాపీగా ఈ స్వీట్ని ట్రై చేయొచ్చు. చాలా ఈజీ పద్ధతిలో అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. అలాగే ఎన్నో టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నిరభ్యంతరంగా ఎటువంటి డౌట్ లేకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ రావడం పక్క. అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే స్మూత్ టెక్స్చర్తో చాలా చాలా సాఫ్ట్గా మౌత్ మెల్టింగ్లా ఉంటుంది. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఈ మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక కప్తో 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది బయట సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. మీరు ఇంట్లో ఏ మెజరింగ్ కప్ అయినా తీసుకోవచ్చండి. అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్తో కొలుచుకుంటే పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుందన్నమాట. మిల్క్ పౌడర్ వేసేసాక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదాపిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి కూడా వేయండి. ఇందులో ఇప్పుడు చిటికెడంత ఉప్పు కూడా వేసేసి ఒక విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి మిల్క్ పౌడర్ మెజర్ చేసుకున్న కప్పుతోనే 2 కప్పుల దాకా కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఇక్కడ వేడిగా ఉండకూడదండి, జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. అదే కప్పుతో 1/4 కప్పు దాకా నూనె కూడా వేసుకోండి. నూనె అంటే ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. శనగ నూనె అయినా, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, లేదంటే రైస్ ఆయిల్ అయినా ఏదైనా వాడుకోవచ్చండి. సో నూనె ఎందుకు వేస్తున్నాము అంటే స్వీట్ అనేది బాగా వెగటు పుట్టకుండా ఉండడం కోసం. నేను ఇక్కడ 1/4 కప్పు దాకా నెయ్యిని ఇందులో మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యే వాడుకోవచ్చు. ఇలా నెయ్యిని నూనెని గిన్నెలోకి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుని ఇందులోంచి 1 కప్పు దాకా నెయ్యిని పక్కకు తీసుకోండి. ఇలా కప్లోకి తీసుకున్న నేతిని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా ఇలా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకుని పెట్టుకోండి. నెక్స్ట్ మనం మైసూర్ పాక్ చేసుకోవడానికి ముందుగానే మౌల్ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలండి. ఇలా లోతుగా ఉండే ఒక గిన్నె కానీ ట్రే కానీ ఏదో ఒకటి తీసుకోండి. అడుగున అలాగే చుట్టూ కూడా నెయ్యిని అప్లై చేయండి. మైసూర్ పాక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవ్వడం కోసం అడుగున కొద్దిగా బటర్ పేపర్ని కూడా పెడుతున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. నెయ్యి అప్లై చేసుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. అయితే కొంచెం స్క్రేప్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట డిమోల్డ్ చేసేటప్పుడు. ఇలా ముందుగానే మౌల్డ్ని అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఇందులోకి 2.5 లేదా 2.25 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. అంటే స్వీట్నెస్ బాగా ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు 2.5 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పంచదార వేసేసాక ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. పంచదార కరిగిన తర్వాత పాకాన్ని మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది తక్కువే వేసాం కాబట్టి పంచదార కరిగిన వెంటనే మనకి పాకం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే లేత తీగ పాకం రావాలన్నమాట. అంటే జస్ట్ ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా తీగ పాకం రాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు మరిగించండి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి చెక్ చేసుకోండి. ఇలా తీగ పాకం వస్తేనే ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. తీగ పాకం రాకుండా కనుక మనం పిండి వేసేస్తే ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది స్టవ్ మీద. వన్స్ ఇలా తీగ పాకం రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్స్ని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని ఈ పాకంలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి కొద్దిగా దగ్గర పడి చిక్కపడుతుంది అనమాట. అండ్ అలాగే ప్యాన్ ఎడ్జెస్లో కొద్దిగా బబుల్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి నూనె, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట, అలా వదిలేసేయకూడదు. అండ్ అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా తిప్పకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే నొరుగొచ్చేసి పైకి పొంగిపోతుంది అనమాట. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ ఉండండి. కనీసం ఈ ప్రాసెస్ని 15-20 మినిట్స్ పాటు చేయాలి. ఇలా మీరు కంటిన్యూస్గా కలుపుతున్నప్పుడు ఈ మైసూర్ పాక్ రెడీ అయిందో లేదో అర్థమేంటి అంటే ఈ మిక్చర్ యొక్క కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది, కొంచెం కలర్ మారుతుందన్నమాట. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు ఈ పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని అందులోకి ఈ మైసూర్ పాక్ మిక్స్ని కొద్దిగా వేయండి. చల్లారిన తర్వాత చేతితో మీరు ఉండ చేస్తే ఇలా సాఫ్ట్ ఉండ రావాలన్నమాట. ఒకవేళ ఉండ అనేది బాగా గట్టిగా వచ్చేస్తే మైసూర్ పాక్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది. అదే పాకం సరిగ్గా రాకుండా ఇలా ఉండ కట్టలేదు అంటే మైసూర్ పాక్ చల్లారాక విరిగిపోతుంది.
సో అందుకని ఇక్కడ ఈ స్టేజ్లో పాకాన్ని కరెక్ట్గా చెక్ చేసుకుంటే గనక ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తటి సాఫ్ట్ ఉండ తయారైన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేసేయండి. మనకి అప్పటికే ఆల్మోస్ట్ నెయ్యి అంతా అయిపోతుంది, మహా అయితే 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే మిగులుతుంది. స్టవ్ ఆపాక మాత్రమే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత కూడా ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ అంతా పోయేంత వరకు జస్ట్ ఒక నిమిషం పాటు బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వంచేసుకోవాలి. ఇలా అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని అలా పక్కన పెట్టేసేయండి. పూర్తిగా దానంతటా అదే చల్లారనివ్వండి. వాటర్లో పెట్టడం కానీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ చేయొద్దు. ఇలా వదిలేస్తే దానంతటా అదే చల్లారినప్పుడు ఏమవుతుందంటే పైన కింద పార్ట్లో త్వరగా చల్లారుతుందండి, మిడిల్ పార్ట్లో చల్లారటానికి కొంచెం టైం తీసుకుంటుందన్నమాట. అలా చల్లారితేనే మైసూర్ పాక్ అనేది పైన కింద లైట్ షేడ్ వచ్చి మిడిల్లో కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. అందుకే నేను లోతుగా ఉండే గిన్నెని మాత్రమే తీసుకోమని చెప్పాను. ఇది పూర్తిగా చల్లారడానికి కనీసం 4 నుంచి 5 గంటల దాకా పడుతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం డిమోల్డ్ చేసుకోవాలండి. ముందుగా డిమోల్డ్ చేసేస్తే మంచి కలర్ టెక్స్చర్ రాదు అండ్ అలాగే విరిగిపోతుంది అన్నమాట. కరెక్ట్గా మౌల్డ్ మౌల్డ్ కింద బయటికి రాదు. సో అందుకని పూర్తిగా చల్లారనివ్వండి. 5 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కంప్లీట్గా చల్లారిపోయిందనమాట. ఇలా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని కానీ లేదా ఒక ట్రేని కానీ బోర్లించి రివర్స్ చేసి కొంచెం తడితే ఈ మైసూర్ పాక్ అనేది ఈజీగా అందులోంచి ఊడొచ్చేస్తుంది. ఒకవేళ కనుక అది ఊడి రాలేదు అంటే కనుక చుట్టూ ఒకసారి స్క్రేప్ చేయండి, అంచులమ్మట స్క్రేప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో మైసూర్ పాక్ అనేది చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ మైసూర్ పాక్ని కట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత ఈజీగా సాఫ్ట్గా కట్ అయిపోతుందో, ఎక్కడ కూడా హార్డ్నెస్ అనేది తెలియట్లేదు కదా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి మైసూర్ పాక్. ఇక్కడ కట్ చేసినప్పుడు మీకు టెక్స్చర్ చూస్తే అర్థమైపోతుంది కదా, మిడిల్లో మీకు కొంచెం డార్క్నెస్ వచ్చింది, పైన కింద లేయర్ లైట్ షేడ్ వచ్చింది అన్నమాట. సో పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఎక్కువగా ఓవర్ స్వీట్నెస్ లేకుండా, అలాగే నెయ్యి అనేది కారిపోతున్నట్టుగా లేకుండా అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చాలా కరెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ మిల్క్ మైసూర్ పాక్ అనేది కొంచెం డెలీషియస్గా అట్రాక్టివ్గా కనిపించడం కోసం పైన కొద్దిగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ అలాగే స్వీట్ షాప్స్లో గార్నిషింగ్ కోసం యూజ్ చేసే సిల్వర్ ర్యాప్ని కూడా వేస్తున్నానండి. ఎడిబుల్ సిల్వర్ లేయర్ వేస్తున్నాను అన్నమాట. చూస్తుంటేనే తినాలని నోరవుతుంది కదా. సో మరి ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. దీపావళి రోజున ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. జస్ట్ నేను చెప్పే టిప్స్ని ఫాలో అయితే మీరు కూడా ఈజీగా ఇంట్లో ఈ ఘీ మైసూర్ పాక్ని చేసేయచ్చండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.